హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 10వ స్కందం 23వ అధ్యాయంలో 29వ శ్లోకం నుంచి ఈరోజు చదువుకుందాం. సో ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నారు ఎవరితోటి? బ్రాహ్మణ పత్నులతోటి. బ్రాహ్మణ పత్నులు వారి భర్తలు, పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆపుతున్నా కానీ ఆగకుండా శ్రీకృష్ణ భగవానుడు తమ కోసం ఎదురు చూస్తున్నారు అనేటువంటి విషయం తెలియగానే పరుగు తీస్తూ వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళడం అనేటువంటిది జరిగింది. దీన్ని శ్రీకృష్ణ భగవానుడు ప్రశంసించారు. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని చూపించకుండగా మీరు నా దగ్గరికి రావడం, నన్ను దర్శనం చేసుకోవాలి అని అనుకోవడము అనేటువంటిది తప్పేమీ కాదు, చాలా మంచి పని చేశారు, అందరూ ఇదే చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎవరికైతే ఆత్మతోటి నాకు ఉన్నటువంటి సంబంధాన్ని కనుక తెలుసుకుంటారో, ఆత్మదర్శులు అవుతారో, అలాంటి వాళ్ళు నా యెడ అహైతుకి అప్రతిహత భక్తి చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా నిరంతరాయంగా భక్తిని చేయడం, భక్తియుత సేవ చేయడం. భక్తి అంటే భక్తియుత సేవ. భక్తి అంటే సేవ లేకుండా భక్తి ఉండదు. ఎవరైనా అనుకుంటే నేనేమీ సేవ చేయట్లేదు కానీ నేను భక్తి చేస్తున్నాను అనుకుంటే అది రాంగ్. భక్తి అంటే సేవ లేని భక్తి ఏది భక్తిగా పరిగణించబడదు. మనం అంబరీష్ మహారాజును చూస్తే ఆయన తనకున్నటువంటి అన్ని ఇంద్రియాలతో సేవే చేశాడు. అందుకనే ఆయన చేసింది భక్తియుత సేవ. అందుకనే ప్రభుపాదుల వారు ఎక్కడ భక్తి అని వచ్చినా కానీ భక్తియుత సేవ అని చెప్తారు. ఉట్టి భక్తి అనేటువంటిది ఏది ఉండదు. అయితే ఈ ఆత్మ అనేటువంటిది ఈ శరీరానికి మూలం, ఈ శరీరానికి కేంద్ర బిందువు. ఆత్మ లేకుండా శరీరంలో ఏమీ అస్తిత్వాన్ని పొంది ఉండదు. చివరికి స్థూల అంశాలే కాదు, సూక్ష్మ అంశాలకు కూడా అస్తిత్వం లేదు ఆత్మ లేకుండా. అంటే శరీరం అయితే శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అయితే భౌతికమైనటువంటి ఇంద్రియాలు అయితే మనసు అయితే బుద్ధి అయితే అహంకారం అయితే ఇవన్నిటికీ కూడా ఆత్మ కారణంగానే వాటన్నిటికీ కూడా ఒక గుర్తింపు అనేటువంటిది వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము అని అంటే మూలాన్ని, అంటే దేని కారణంగా మనం ఉన్నామో మర్చిపోయి మనము ఆ ఆత్మకి సంబంధించినటువంటి ఉద్ధారణ అనేటువంటిది చేయట్లేదు. ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్ళు వాళ్ళకి కృష్ణుడు ప్రియమైన వాడు అవుతారు. వాళ్ళకి మాత్రమే కృష్ణుడు. అందుకనే అందరికీ కృష్ణ భక్తి అనేటువంటిది రాదు. కృష్ణ భక్తి రావాలంటే ముందు ఆత్మజ్ఞానం తెలియాలి, అప్పుడే కృష్ణ భక్తి అనేటువంటిది, కృష్ణుడి మీద ప్రేమ అనేటువంటిది వస్తుంది. గృహమేధులుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భర్తలు వీళ్ళు మాత్రం గృహస్థులుగా ఉన్నారు. గృహస్థులు ఏం చేస్తారు? కృష్ణుని కేంద్రంగా ఉంచుకొని వాళ్ళ యొక్క కర్మలు చేస్తారు. గృహమేధులు ఏం చేస్తారు? వాళ్ళనే కేంద్రంగా పెట్టుకుని వాళ్ళ కర్మలు చేస్తారు. అది గృహమేధులకి గృహస్థులకి తేడా. ఈ గృహమేధులు ఒకవేళ పుణ్యకర్మలే చేసిన, శాస్త్రంలో చెప్పబడిన విధంగా యజ్ఞాలే యాగాలే చేసిన, దాన ధర్మాలు చేసినప్పటికీ కేంద్ర బిందువు కృష్ణుడు కాకుండా నేను అనేటువంటిది కేంద్ర బిందువుగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా గృహస్థులు అవలేరు. వాళ్ళు గృహమేధులుగానే మిగిలిపోతారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు అలాంటి భక్తిని ప్రశంసించరు. అలాంటి భక్తిని కృష్ణుడి దగ్గరికి చేరదు. ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి వచ్చినటువంటి గృహస్థ స్త్రీలైనటువంటి బ్రాహ్మణ పత్నులైనటువంటి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే మనసులో ఏమైనా తప్పు చేశాను అనేటువంటి భావం ఉంటే ఆ భావాన్ని కూడా తొలగించేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి. ఎందుకంటే మీరు మీ భర్తలు చెప్పినా వినకుండా రావడం అనేటువంటిది తప్పు అని అనుకోకండి. మీ భర్తలు చెప్పినా వినకుండా సినిమాకి పోతే తప్పు, మీ భర్తలు చెప్పినా వినకుండా షికారులకు వెళ్తే తప్పు, మీ భర్తలు చెప్పినా వినకుండా కిట్టి పార్టీలకు వెళ్తే తప్పు, మీ భర్తలు చెప్పినా వినకుండా కృష్ణుడి దగ్గరికి వెళ్తే తప్పు లేదు. ఇది కృష్ణుడు అక్కడ వాళ్ళకి కన్ఫర్మ్ చేసి చెప్తున్నారు. సో ఇది విన్నటువంటి బ్రాహ్మణ పత్నులు ఇక శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రారాణి మొదలు
హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. స్నే పత్న్యూచు శ్రీ పత్ని ఊచుహు. మైవం విభోర్హతి భవాన్ గతితుం నృశంసం. మైనం విభోహతి భవాన్ గతితుం శంషకం. సత్యం కురుష్వా నిగమం తవ పాదమూలం. సత్వం కుర్వశా నిగమం తవ పాదమూలం. ప్రాప్తా వయం తులసి ధామ పదావసృష్టం. ప్రాప్తా వయం తులసీ ధామ పదావసిష్టం. ఏషైర్నివోడుం అతిలఘ్య సమస్త బంధూన్. ఏషనివోడు మతిలంఘ్యం సమస్త బంధూన్. బ్రాహ్మణ పత్నులు పలికిరి, దేవ ఇట్టి కర్కశ వాక్కులను పలకవలదు, పైగా భక్తుల యెడ దయతో వ్యవహరించుననేది నీ వాగ్దానము నీవు నెరవేర్చవలను. మేమిప్పుడు నీ పాదపద్మములను పడిసితిని, కనుక ఇచ్చటనే వనమునందు నిలిచియుండి పాదములతో నీవు ఉపేక్షగా త్రోసివేసినటువంటి తులసీదళ మాలను మా శిరమునందు ధరింపగోరెదము. సమస్తమగు భౌతిక బాంధవ్యములను తదించుటకు మేము సిద్ధపడి ఉన్నాం. ప్రభుపాదుల వారి భాష్యం. రాసలీల ఆరంభమునందు భాగవతము 10వ అధ్యాయము 29.31లో శ్రీకృష్ణుడు ఇండ్లకు తిరిగి వెళ్ళడమని గోపికలతో చెప్పినప్పుడు ఆ వ్రజవనితలు పలికిన రీతిగానే ఇచట బ్రాహ్మణ పత్నులు పలికిరి. ఈ శ్లోకమునందు వలనే ఇచట గోపికల వాక్కు మైనం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం అనే ఆరంభమగును. నిగమము అనగా వేదము. శ్రీకృష్ణ పాద పద్మములకు శరణుజొచ్చిన వాడు ఈ భౌతిక జగత్తునకు తిరిగి రాడని వేదములు పలుకును. తాము అతనికి శరణుజొచ్చిరి కనుక తిరిగి తమను తమ లౌకిక భర్తల చింతకు విడలమని ఆజ్ఞాపించుట యుక్తము కాదని బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణుడితో విన్నవించుకొనిరి. కులీన బ్రాహ్మణ వంశమునకు చెందిన యువతులుగా మీరు ఒక గొల్లవాని పాదములకు ఎట్లు శరణుజొచ్చగలరు అని శ్రీకృష్ణుడు బ్రాహ్మణ పత్నులతో పలికి ఉండవచ్చునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అభిప్రాయపడిరి. దానికి సమాధానముగా ఆ వనితలు అతనితో, మేము ఇదివరకే నీ పాదపద్మములకు శరణుజొచ్చియుంటిమి కనుక మేము నీ దాసీ జనము కాగోరిదం. కనుక నామమాత్ర బ్రాహ్మణ వంశముకు చెందిన వారమనడి నిత్యాతథాంత్యము మాకు లేదు. దీనిని మా వాక్ల ద్వారా నీవు సులభముగా తెలుసుకొనవచ్చునని పలికిరి. దానికి ప్రత్యుత్తరముగా శ్రీకృష్ణుడు, నేను గొల్లవాడను, నా దాసీ జనము ప్రియురాను గోపికలే అని పలికియుండును. అప్పుడు బ్రాహ్మణ పత్నులు అతనితో, అయితే వారినే దాసీ జనము కానిమ్ము. బ్రాహ్మణ స్త్రీలను దాసీదనము చేసుకున్నటకు బంధువుల ఎదుట నీకు ఇబ్బందికరముగా ఉన్నచో వారినే దాసీజనముగా వెలుగనిమ్ము. మేము నిక్కముగా నీకు ఇబ్బందిని కలిగించగోరము. మేము మా గ్రామములకు వెడలక ఇచట బృందావనమునందు వనదేవతలుగా నిలిచిపోయేదము. నీతో లేశమాత్ర సంబంధమైనను వడిసి మేము జీవితములను పరిపూర్ణ మునర్చుకొనగోరెదము అని సమాధానము చెప్పిరి. ఈ విధముగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల దివ్య దృష్టిచే మనకు తెలిసినదేమనగా, బ్రాహ్మణ పత్నులు దూరముగానే నిలిచియుండి శ్రీకృష్ణ పాద పద్మముల నుండి రాలినవి లేదా అతడు ఆలింగనము చేసుకునినప్పుడు ప్రియురాన్ల పాదముల చెంత నలిగినవి అయిన తులసీదళములను వారు తీసుకొనగలరు. ఆ తులసీదళములను వారు తమ శిరస్సునందును ధరించగలరు. ఆ విధముగా బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణుని ప్రియురానుగా లేదా దాసీ జనముగా నయ్యడి కోరికను త్యజించి అనగా అట్టి స్థానమును బయట ఎంత దుర్లభమో వారు ఎరుగుదురు. బృందావరణ్యమునందు వసించుటకు అర్థించిరి. అయితే దీనికి మీ కుటుంబ సభ్యులు ఏమందురని శ్రీకృష్ణుడు అడిగినప్పుడు, దేవదేవుడగు నిన్ను మేము ముఖాముఖి గాంచితిమి కనుక మా నామమాత్రమగు బాంధవ్యములను ఇదివరకే దాటియుంటిమని బ్రాహ్మణ పత్రులు సమాధానమిచ్చి ఎందురు. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో బ్రాహ్మణ పత్రులు మాట్లాడుతూ మొట్టమొదటిగా ఏమన్నారు అని అంటే, మా ఎడ నువ్వు ఇలాంటి కర్కశ వాక్కులు పలకరాదు అని చెప్తున్నారు. ఏం పలికారని కృష్ణుడు ఎడ వాళ్ళు? కర్కశ వాక్కులు చెప్తున్నావు కృష్ణుడు అంటున్నారు వాళ్ళు. ఎవరికైనా గుర్తుందా ఏం పలికాడు కృష్ణుడు? ఎందుకు బ్రాహ్మణ పత్రులు అందరూ కూడా కృష్ణుని కర్కశ వాక్కులతో నువ్వు మమ్మల్ని అంటున్నావు అని ఎందుకు అంటున్నారు? తిరిగి వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వెళ్ళిపోమన్నారని. వాళ్ళ గృహమేదలు వాళ్ళు పూజలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి
హెల్ప్ చేయండి సరే, మీరు అక్కడ అవసరం ఉన్నారు వెళ్ళమని చెప్పేసి మహమేధులైనటువంటి మీ వెళ్ళండి. భర్తలు యజ్ఞాలు చేస్తున్నారు, వాళ్ళ యజ్ఞాలు ఫలించాలి అని అంటే వాళ్ళకి మీ సహాయం అవసరం, మీ సేవ అవసరం, అందుకనే వెళ్ళండి అని అంటున్నారు. ఓకే, అయితే వీళ్ళు ఏమన్నారు, మ్యూట్ చేయండి మాతాజీ. అయితే వీళ్ళు ఏమంటున్నారు, మాయడ దయతో నీ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చాలి, మీ పాద పద్మాలని ఆశ్రయించినటువంటి మమ్మల్ని మళ్ళీ తిరిగి ఈ భౌతిక విశ్వానికే రావాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణుడు చెప్పారు, ఎవరైతే నా పాద పద్మాలను ఆశ్రయిస్తారో అలాంటి భక్తులు, మహాత్ములు, అలాంటి భక్తులు మళ్ళీ తిరిగి భౌతిక విశ్వానికి రావాల్సినటువంటి అవసరం లేదు అని అన్నారు. అంటే జన్మామృత్యు పరంపరని బ్రేక్ చేసేశారు. జన్మ లేనితనం, మృత్యువు లేనటువంటి స్థితి. మరి అలాంటప్పుడు మళ్ళీ నేను మీ మేము వచ్చి మీ పాద పద్మాలను ఆశ్రయించాం కదా, ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని లౌకిక జీవనంలోకి వెళ్ళమంటున్నది ఏమిటి? ఇది మా ఎడ నువ్వు చేస్తున్నటువంటి పక్షపాతపు. ఓకే, లేదు అని అంటే నువ్వు సరి అయినటువంటి విధంగా అంటే నీ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చుకోవట్లేదు, అందుకనే ఇక్కడ కర్కశ వాక్కులు అని అంటున్నావు. నీకోసం మేము మా భర్తలను కూడా వదిలేస్తాం, లౌకిక సంబంధాలన్నింటినీ వదిలేస్తాం, కుటుంబాన్ని కూడా వదిలేస్తాం, నీ పాదాల దగ్గర మేము ఆశ్రయం తీసుకొని మేము నీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని వాళ్ళు చెప్తున్నారు. సమస్త భౌతిక బాంధవ్యాలని కూడా త్యజించి మేము ఇక్కడికి వచ్చి మీకు సేవ చేయడానికి సిద్ధపడ్డాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ కృష్ణుడు మాత్రం వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు. గోపికలు కూడా అలానే చేశారు, గోపికలకు మాత్రం సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చారు. కానీ బ్రాహ్మణ పత్రులు అలానే చేస్తున్నారు, కానీ బ్రాహ్మణ పత్రులకు మాత్రం అలాంటి అవకాశం. ఏంటి బ్రాహ్మణ పత్రులు చేసిన పాపం, ఏంటి గోపికలు చేసినటువంటి పుణ్యం? గోపికలకు ఆస్థానం ఇచ్చి కృష్ణుడు బ్రాహ్మణ పత్రులకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు? అలా ఎందుకు తను శరణు వేడి తన పాదాల దగ్గరికి వచ్చినటువంటి బ్రాహ్మణ పత్రుల్ని తిరిగి వెనక్కి పంపించేస్తున్నాడు? నా సేవకు మీరు అర్హులు కాదు అని అంటున్నారు. మామూలుగా మనం అందరం అనుకోవచ్చు కృష్ణ సేవ అనేటువంటిది ఈజీగా దొరుకుతుంది అని. ఎంత భక్తిలో పురోగమించినా కానీ కృష్ణ సేవ దొరకడం అనేటువంటిది సాధ్యం కాదు. మీకు ఏమైనా దొరుకుతుంది, ముక్తి అయినా దొరుకుతుందేమో కానీ కృష్ణ సేవ దొరకదు. కృష్ణ సేవ దొరకాలి అని అంటే కృష్ణుడి కృప ఉండాలి మన మీద. కృష్ణుడి కృప లేకుండగా, శుద్ధ భక్తుల యొక్క కృప లేకుండగా కృష్ణ సేవ దొరకదు. మీరు టెంపుల్లోకైనా వెళ్ళండి, అంత ఈజీగా మీకు సర్వీస్ ఇవ్వరు. ఏ సీనియర్ డివోటీనో రికమెండ్ చేస్తే అప్పుడు ఇస్తారు సర్వీస్. అంటే కృష్ణుడికి సర్వీస్ చేయాలి అనేటువంటి కోరిక ఉంటే సరిపోదు, మనం భక్తిలో పురోగమించాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తుల కృప ద్వారా మనం కృష్ణుడికి చేరుకోవాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి నేను మీకు సేవ చేసేస్తాను అని అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకని చాలా మంది సేవ ఇవ్వండి సేవ ఇవ్వండి అని అడుక్కున్నా కానీ ఇవ్వరు, ఎందుకంటే చాలా మంది క్యూలో ఉంటారు సేవ చేయడానికి. కృష్ణుడికి సేవ చేయడానికి చాలా మంది క్యూలో ఉంటారు. ఒకవేళ మనకు కనుక భగవంతుడి కృప వలన లేదా ఎవరైనా భక్తుల కృప వలన మనకి సేవ దొరికింది అని అంటే మనం చాలా అదృష్టవంతులు. సేవ అంటే మనము ఎన్ని రకాలుగా శ్రీకృష్ణుడికి సేవ చేయగలము అనేటువంటి దాంట్లో అనేక రకాలుగా చేయొచ్చు. కొంతమంది శారీరకంగా ఆరోగ్యంగా ఉండకపోవచ్చు, వాళ్ళు కూడా కృష్ణుడికి సేవ చేయాలి అని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కృష్ణుడికి సేవ చేయాలి అని అనుకుంటారు. అన్ని రకాల సేవలు చేయడానికి ఎన్ని ప్రతి వ్యక్తికి కృష్ణుడికి సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది ఫిజికల్గా సేవ చేస్తారు, కొంతమంది మెంటల్గా సేవ చేస్తారు, కొంతమంది ఆర్థికంగా సేవ చేస్తారు, కొంతమంది పుస్తక వితరణ ద్వారా సేవ చేస్తారు, కొంతమంది ప్రీచింగ్ ద్వారా సేవ చేస్తారు. అనేక రకాలుగా సేవలు అనేటువంటివి కృష్ణుడికి చేయవచ్చు. మన సామర్థ్యం ఏమిటో, మన శక్తి ఏమిటో, మనం ఏమి చేయగలమో, మనకి ఏది చేతనవుతుందో ఆ సేవను తీసుకోవడం కోసం మనం సిద్ధంగా ఉండాలి. అంతేకాని ఆయన అది చేశాడు కాబట్టి నేను అదే చేయాలి, వేరే వాళ్ళు ఫలానా సేవ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అదే సేవ చేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది చెప్పులు స్టాండ్ దగ్గర ఉంటారు జన్మాష్టమి జరుగుతుంటే. ఓకే, మేమందరం వెళ్ళిపోయి హాల్లోకి అంటే కృష్ణుడి హాల్లోకి వెళ్ళడానికి బయట చెప్పులు వదిలేస్తాం. జస్ట్ అందరూ కూడా టపటప పరిగెత్తుకుంటూ వస్తారు, కృష్ణుడి మందిరం బయట చెప్పులు అలా వదిలేస్తారు, లోపలికి వెళ్ళిపోతారు. తిరిగి వచ్చి చూసేసరికి చెప్పులన్నీ ఆర్డర్లో ఉంటాయి, అన్ని ఆర్డర్లో.
అంటే గుంపులు గుంపులుగా పడేసి, కుప్పలు కుప్పలుగా పడేయకుండా ఒక్కొక్క పేరు పక్కన, ఒక పేరు పక్కన ఒక పేరు, ఒక పేరు పక్కన ఒక పేరు పెట్టేసి ఆర్డర్లో పెట్టి ఉంచుతారు. ఒకవేళ కనుక అలా పెట్టకపోతే మన జత మనకు దొరకదు ఆ కుప్పలో, చెల్లా చెదురు అయిపోద్ది, ఒక చెప్పు ఒక చోటికి ఇంకొక చెప్పు ఇంకో చోటికి వెళ్ళిపోద్ది. అలాంటి సేవ చేసేటువంటి భక్తులు కూడా ఉంటారు, మనకు వాళ్ళు కనపడరు, వాళ్ళ సేవను కూడా మనం ఎక్నాలెడ్జ్ చేయం. మనం వాళ్ళని కూడా చూడకుండా కూడా మనం లోపలికి వెళ్ళిపోతాం, వాళ్ళని చూసినా కానీ మనం వాళ్ళకి విలువేమో, అది కూడా గొప్ప సేవే. కొంతమంది కౌంటర్లో ఉంటారు, కొంతమంది లోపలికి వెళ్ళిన తర్వాత అర్చన చేసే దగ్గర ఉంటారు, కొంతమంది క్యూలో ఉంటారు కంట్రోల్ చేస్తూ ఉంటారు, క్యూను కంట్రోల్ చేస్తూ ఉంటారు, కొంతమంది అర్చన చేస్తూ ఉంటారు, మనకి అర్చన చేసే వాళ్ళు కనిపిస్తారు, మిగిలిన వాళ్ళు కనపడరు. అలా అని మిగిలిన వాళ్ళ సేవ వృధా కాదు, తక్కువ కాదు. అలాంటి సేవ చేసేటువంటి అధికారము అవకాశము అనేటువంటిది మనందరికీ దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప అది సాధ్యం కాదు. అందుకనే అందరూ కృష్ణుడికి సేవ చేయడానికి అవకాశాలు పొందటం లేదు, ఏవో కొంతమందికో దొరుకుతుందన్నమాట అలాంటి సేవ. అయితే మరి బ్రాహ్మణ పత్రుల విషయంలో జరిగినటువంటిది ఏమిటి? బ్రాహ్మణ పత్రుల విషయంలో ఎందుకు కృష్ణుడి సేవ చేయడానికి అనుమతించట్లేదు అని అంటే, మనకి ఆచార్యులు చేసినటువంటి భాష్యం ప్రకారంగా మనకి ఏమని అర్థమవుతుందంటే, కృష్ణుడు ఒక గొల్లవాడు, గోపికలు కూడా గొల్లవాళ్లే. గొల్లవాళ్ళు గొల్లవాళ్ళకి సేవ చేస్తే సమాజం ఏమీ అనదు, తప్పు పట్టదు. కానీ ఒక బ్రాహ్మణ స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళకంటే తక్కువ వర్ణం వాళ్ళకి సేవ చేయడం అనేటువంటిది సమాజంలో అది అంగీకరింపబడలేదు. ఒకవేళ గోపికలు కనుక కృష్ణుడికి సేవ చేస్తే కృష్ణుడి సేవ అంగీకరించారు అంటే కృష్ణుడి స్థాయికి రావాలి, మనం కృష్ణుడి మీద భావం రావాలి. అయితే గోపికల ఉద్దేశం ఏమిటి? మేము నామమాత్ర బ్రాహ్మణులమే, కృష్ణ సేవ చేయనటువంటి బ్రాహ్మణులు నామమాత్ర బ్రాహ్మణులు. ఒకవేళ మేము నీకు సేవ చేయకుండగా మేము బ్రాహ్మణులుగా చలామణి అవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఆ బ్రాహ్మణత్వానికి ఎలాంటి విలువ లేదు, ఎందుకంటే నామమాత్ర బ్రాహ్మణులు. నువ్వు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కృష్ణుడికి సేవ చేయలేకపోతే ఆ బ్రాహ్మణత్వానికి మీనింగ్ ఏముంది? అంటే ఇక్కడ కృష్ణుని భగవంతుడి స్థాయిలో చూడగలిగినప్పుడు అది ఒప్పుకోబడుతుంది, బ్రాహ్మణులు చేయబడు. లేదు సామాన్యమైనటువంటి బాలుడే అని అనుకున్నాను, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆయన సామాన్యమైన వాడు అనుకుంటున్నాడు, అందుకని కృష్ణుడి దగ్గరికి వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నావు, మేము పిలుస్తుంటే ఎందుకు వెళ్తున్నావు అని అంటున్నారు. ఓకే, సో కానీ వీళ్ళకి తెలుసు, బ్రాహ్మణ పుత్రులకి తెలుసు వాళ్ళ స్థాయి ఏంటి, కృష్ణుడి స్థాయి ఏంటో తెలుసు. కృష్ణుడికి సేవ చేయలేనటువంటి వాళ్ళ బ్రతుకు వేస్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని ఏమంటున్నారు, ఓకే నీ ప్రిన్సిపల్స్ ప్రకారంగా నీ సిద్ధాంతం ప్రకారంగా నువ్వు మమ్మల్ని నీ సేవకులుగా అంగీకరించకపోతే కనీసంగా మమ్మల్ని ఇక్కడే ఉండని, ఇంటికి మాత్రం పంపించుకో, మేము కనీసం ఇక్కడ ఉన్నా కానీ నీ పాదాలకు తగిలినటువంటి తులసి మాకు దొరుకుతుంది, ఆ తులసిని మేము ధరిస్తాం, మా నెత్తిని పెట్టుకుంటాం, దానివల్ల అయినా కానీ మేము మీకు సేవ చేసేటువంటి అవకాశం అన్నా ఇవ్వకపోతే కనీసంగా మీ పాదాలకి అర్పించినటువంటి తులసినైనా కానీ మేము వాసం చూస్తాం, తులసినైనా కానీ మేము మన నెత్తిని పెట్టుకుంటాం. అంత అది అది కూడా ఒక గొప్ప అదృష్టమే, దాన్ని కూడా ఒక అదృష్టంలానే భావిస్తాం. అంతేకాని మీరు మమ్మల్ని తిరిగి ఇంటికి వెళ్ళమని మాత్రం చెప్పకండి, ఓకే అని చెప్పేసి వీళ్ళు ఓకే. సో నెక్స్ట్ 30వ శ్లోకం, మంగతాయర్ మాత్రం గృహంతి నోన పతయ పితరో సుతావా. హరి కృష్ణ ప్రభుజీ, గృహాణి నోన పతయ పితరో సుతావా. నభ్రాతృబంధు సుహృద కుతయే వచాణ్యే. నభ్రాతృబృందు సుహృద కుతయే వచాణ్యే. తస్మాద్ భవత్ ప్రధాయో ప్రధయో పతితాత్మరా పతిన పతితాత్మనామ్నో. తస్మాద్ భవత్ ప్రధయోః పతితాత్మనామ్నో. నాన్యా భవేద్ గతిరవింధమ తద్విదేహి.
నాన్యా భవే గతిరరిందం తద్విదేహి. హరే కృష్ణ ప్రభువాదరు వారి భావం. మా భర్తలు, తండ్రులు, పుత్రులు, సోదరులు, ఇతర బంధువులు, మిత్రులు మమ్ము వెనుకకు తీసుకొనరు. అయినచో ఇక అన్నిలెట్లు మాకు ఆశ్రయనసగలరు. కనుక ఓ శత్రుధమనుడా, మేము ఈ పాత పద్మముల చెంత పడి ఉన్నవారము, వేరో గతి లేని వారం అయినందున మా అభీష్టం నెరవేర్చము. ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు దీనికి ఇట్టు వ్యాఖ్యానించది. శ్రీకృష్ణుని రూపగుణ మధురములను గురించి బ్రాహ్మణ పత్రులు చిన్నప్పటి నుండి ఏ బృందావన స్త్రీల వలన, పూలంబడి స్త్రీల వలన, పోక చెక్కలంబడి వారి వలన, ఇతరుల వలన విని ఉండేది. తత్ఫలితముగా వారు సదా శ్రీకృష్ణుడి ఎడ పారవస్య ప్రేమభావం కలిగి ఉండి తమ గృహ కలాపములను విముఖులై ఉండేది. వారట్లు మర్యాదోల్లంఘనం చేయటను గాంచి వారి భక్తలు సందేహగ్రస్తులై సాధ్యమైనంత వరకు వారికి దూరముగా నుండేది. అట్టి బ్రాహ్మణ పత్రులు ఇప్పుడు తమ నామమాత్ర కుటుంబములను పొరుగు వారిని విడిచిపెట్టుట సిద్ధపడి ఉండేది. తీవ్రమగు కలతతో రోధించి వారు తమ శిరములను శ్రీకృష్ణ పాద పద్మముల చెంత నిలిపి నమస్కరించింది. ఈ రీతిగా గద్గద కంఠంతో వారు ఈ శ్లోకమును పలికిరి. శ్రీకృష్ణుడే తమ ఏకైకతి కావాలని శత్రుధమనుడు అతడు తమ ప్రభువుగా అతన్ని పొందక ఎంత అవరోధం కలిగించినట్టు కష్టమైనది తమ శత్రువులను నశింపజేయవల్లని వారు ఆ దేవదేవుడిని వరదానం అడిగిరి. బ్రాహ్మణ పత్రులు కేవలము శ్రీకృష్ణ సేవనే కోరి ఉండిది. ఇది ఏ భగవత్ ప్రేమయుతమగు విశుద్ధ కృష్ణ భక్తి భావనము. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ భర్తలు, పిల్లలు, పుత్రులు, కుటుంబ సభ్యులు చెప్పినా కానీ వినకుండగా వాళ్ళని వదిలేసి వచ్చినటువంటి వీళ్ళకి తిరిగి వెళ్తే వాళ్ళు ఆదరిస్తారా? తిరిగి వెళ్తే వాళ్ళు ఆదరిస్తారు. ఒకప్పుడు సమాజం ప్రకారంగా భర్త మాట వినకుండా బయటికి వెళ్ళిపోయినటువంటి స్త్రీని తిరిగి భర్త యాక్సెప్ట్ చేయరు, తిరిగి మళ్ళీ ఆమెని తిరిగి స్వీకరించరు, భారీగా స్వీకరించడం అనేటువంటిది జరగదు. మనం చూస్తే నరకాసురుడు చెరపట్టినటువంటి 16,000 మంది స్త్రీలు మళ్ళీ నరకాసురుని కృష్ణుడు చంపిన తర్వాత వాళ్ళు ఏం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే పరపురుషుడితోటి ఉన్నటువంటి స్త్రీకి కుటుంబంలో ఇంకా గౌరవం ఉండదు, మనం తీసుకురారు. మేము వాళ్ళందరినీ కాదని వచ్చేసాం నీ దగ్గరికి, మాకు కూడా నీతో ఉండడమే ఇష్టం, మాకు కూడా నీ సేవ చేయడమే ఇష్టం, నీకు దాసీలుగా మేము సేవలు చేయాలనుకుంటున్నాం. అలాంటి మా కోరికను మీరు మన్నించుకోండి, మీరు మమ్మల్ని అక్కడికి వెళ్ళమంటే మరి వాళ్ళు స్వీకరించరు. వాళ్ళు స్వీకరించినప్పుడు, మీరు స్వీకరించినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు స్వీకరిస్తారు అని బ్రాహ్మణ పత్నులు కృష్ణుని ప్రశ్నిస్తున్నారు. సో వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా శ్రీకృష్ణుడే వాళ్ళకి అంతిమ శరణాగతి. ఓకే, సో అందుకనే మేము గతి లేని వాళ్ళం అవుతాము, మా అభీష్టాన్ని మీరు నెరవేర్చండి అని బ్రాహ్మణ పత్రులు అంటారు. సో దానికి శ్రీకృష్ణుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 31 శ్రీష మాతాజీ. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ పతయో నాభ్యసూయేరం పితృభ్రాతృసుతాదయ పతయో నాభ్యసూయేరం పితృభ్రాతృసుతాదయ లోకాశ్చ వోమయోపేతా దేవా అప్యనుమన్వతే లోకాశ్చ వోమయోపేతా దేవా అప్యనుమన్వతే. దేవదేవుడు పలికింది, మీ భర్తలు, తండ్రులు, సోదరులు, పుత్రులు, బంధువులు, జనసామాన్యము మీ ఎడ వైరభావమును చూపబోరని విశ్వసింపుడు. నేనే వారికి స్వయంగా పరిస్థితిని అంతటినీ వివరించదును. నిజముగా దేవతలైనను తమ సమ్మతిని ప్రకటిస్తురు. భగవంతుడు చెప్తున్నారు, మీరేం భయపడకండి, మీరేం వరి కాకండి, మీరు వెళ్ళండి, మీ భర్తలు, తండ్రులు, సోదరులు, పుత్రులు, బంధువులు అందరూ కూడా మిమ్మల్ని స్వీకరిస్తారు. వాళ్ళు మిమ్మల్ని స్వీకరించేలా నేను వాళ్ళతో మాట్లాడతాను, పరిస్థితి మొత్తం నేను వాళ్ళకి వివరిస్తాను, వివరించి మిమ్మల్ని వాళ్ళు అంగీకరించేలా చెప్తారు. వాళ్ళే కాదు, దేవతలు కూడా అంగీకరిస్తారు మిమ్మల్ని అని అంటున్నారు. వీళ్ళు ఏమన్నారు, మేము వనదేవతలుగా మిగిలిపోయినా పర్వాలేదు కానీ మేము ఇంటికి పోము అని అంటున్నారు.
కానీ కృష్ణుడు ఏమంటున్నారు, మీరు ఇంటికి వెళ్ళండి, వాళ్ళందరూ అంగీకరించేలా నేను మాట్లాడతాను అని చెప్పేసి. నెక్స్ట్ 32 మళ్ళీ శ్రీమద్. హరే కృష్ణ. న ప్రీతయేను రాఘాయ హ్యంగ సంగో నృణామివః. న ప్రీతయే అనురాగాయ హ్యంగ సంగో నృణమిహ. తన్మనోమయీమ యంజానా అచిరాన్ మమ వాప్స్యథాం. తన్మనోమయీ జానా అచిర్మానమవాప్య సదోప్యథ. మీరు నా శరీర సాంగత్యము నిలిచి ఉండడం నిక్కమగా జనులకు నచ్చదు. నా ఎడ ప్రేమను వృద్ధి కావించుకొనుట అతి ఉత్తమ మార్గమునకు కాదు. కనుక మీ చిత్తములను నా యందు సంలగ్నము చేయుడు. ఆ చిరకాలమునే మీరు నన్ను పొందగలరు. ప్రభుపాదుల వారి భాష్యము. అచిర కాదు మాత్రమే, అచిర అచిర కాలంలో అంటే తక్కువ సమయంలో. కాలమునే మీరు నన్ను పొందగలరు. ప్రభుపాదుల వారి భాష్యము. బాహ్యమునకు గోపాలునిగా గోచరించినట్టి తనకు బ్రాహ్మణ పత్నులకు నడుమ ప్రేమ వ్యవహారము జన సామాన్యము మెచ్చదని శ్రీకృష్ణుడు తెలియజేసును. అంతేగాక వియోగమునందు బ్రాహ్మణ పత్నుల యొక్క భక్తి ప్రేమలు మిక్కిలి వృద్ధి చెందగలవు. అనగా కృష్ణుని యందే తమ చిత్తములను సంలగ్నమనర్చి జీవితాంతము వారు అవలంబించిన పద్ధతినే ఇకపైనను కొనసాగించుట అన్ని విధముల ఉత్తమము. భగవంతుడు అతని ప్రామాణిక ప్రతినిధి యగు గురుదేవుడు నేర్పుతో భక్తులను పలు విధములుగా సేవలలో నియోగించి ఆ చిరకాలముననే భగవత్ పాద పద్మములను బడిగినట్టు చేయుదురు. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు ప్రభు. సో ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంది అని అంటే ఆ వ్యక్తితో కలిసి ఉంటేనే ప్రేమ ఉన్నట్ల. ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంది అని అంటే వ్యక్తితో కలిసి ఉంటేనే ప్రేమ ఉన్నట్ల, కలిసి లేకపోతే ప్రేమ లేనట్ల. అనేది కలిసి ఉన్నా లేకపోయినా ఉంటుంది, ఉంటుంది ప్రభుజీ లేకపోయినా. కలిసి లేకపోయినా ప్రేమ ఉంటుంది. యాక్చువల్గా ఈ సమాజం మీరు నాతో ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఓకే, మీరు బ్రాహ్మణ స్త్రీలు, మీకు నా మీద ప్రేమ ఉంది కానీ నాతో కలిసి ఉండే మీరు ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్నా నా గురించి ఆలోచించండి, మీరు ఎక్కడ ఉన్నా నా గురించి చింతిస్తూ ఉండండి. అలా కూడా మీరు నా మీద విరహ భావాన్ని ప్రదర్శించి విరహం ద్వారా కూడా ప్రేమని చూపించవచ్చు. ఒక వ్యక్తి మీద ఎంత ప్రేమ ఉంది అని చెప్పాలి అని అంటే ఆ వ్యక్తి మన దగ్గర లేనప్పుడు ఆ వ్యక్తిని మనం ఎంత గుర్తు తెచ్చుకుంటున్నాము అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది వ్యక్తి మీద ప్రేమ. ఒకవేళ వ్యక్తి మీద ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ వ్యక్తి మన దగ్గర ఉన్నప్పుడు మనం మాత్రం ప్రేమగానే ఉంటూ ఆ వ్యక్తి మన దగ్గర లేనప్పుడు మనకి ఎంతసేపు ఆయన గుర్తు రావట్లేదు అనుకుంటుంది, అది ప్రేమ కాదు. ఓకే, అలాంటి ప్రేమ ప్రేమ కాదు. ఒకవేళ ఆ వ్యక్తిని బాగా ప్రేమించామనుకోండి, ఎన్ని సందర్భాలలో ఆ వ్యక్తి మనకి గుర్తొస్తున్నాడు, ఒక రోజులో ఎంతసేపు మనం ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటున్నాము, 24 గంటల్లో మనం ఎంతసేపు ఆ వ్యక్తి మన మదిలో ఉన్నారు, అది మనం ప్రేమించేటువంటి స్థాయిని చెప్తుంది. అంటే ప్రేమని కొలవడము అనేటువంటిది విరహంలోనే కొలవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. కలిసి ఉన్నప్పుడు ప్రేమను కొలవడం సాధ్యం కాదు, విరహ భావంలోనే ప్రేమను కొలవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. గోపికలు కూడా విరహ భావాన్ని వ్యక్తం చేశారు. గోపికలు కూడా కృష్ణుడు లేనప్పుడు నిరంతరం కృష్ణుడినే స్మరిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రేమ చాలా గొప్ప ప్రేమ. అదే చెప్తున్నారు కృష్ణుడు బ్రాహ్మణ పత్నులకు కూడా, మీరు మీ కుటుంబంలో ఉంటూ కూడా మీరు నా మీద విరహ భావాన్ని ప్రదర్శించవచ్చు, నిరంతరం నన్నే స్మరించవచ్చు, అది కూడా మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమే. నాతోనే ఉండి నాకు ప్రేమ చూపించాల్సినటువంటి అవసరం లేదు అని కృష్ణుడు వాళ్ళకి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 33 లక్ష్మీ ఆత్మగురు. హరే కృష్ణ. శ్రవణాదర్శనాధ్యానాం మై భావోను కీర్తనాత్. శ్రవణాదర్శనాన్ ధ్యానాన్ మై భావోను కీర్తనాత్. న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్. మతిదా సన్నికర్షేణ ప్రతియాత తదో గృహాన్. నన్ను గురించి వినుట చే నా శ్రీ విగ్రహ దర్శనము చే నన్ను ధ్యానించుట చే నా నామ గుణ కీర్తనముల చే నా ఎడ ప్రేమ ఉత్పన్నమగును. కానీ నా ప్రత్యక్ష సాన్నిధ్యము చే కాదు. కనుక మీరు ఇండ్లకు తిరిగి వెళ్ళుడు. హరే కృష్ణ ప్రభు. నా మీద ఇంకా ప్రేమ పెరగాలి అంటే మీరు నాతో ఉండకూడదు.
నా నుంచి దూరంగా ఉంటే మీకు నా మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. నా గురించి చింతించటం, నా గురించి కీర్తించటం, నా నామ గుణ కీర్తనలు చేయడం, ధ్యానించడం ఇవన్నీ చేస్తూ ఉంటే, అంటే నా గురించి శ్రవణం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు మా మీద ప్రేమ పెరుగుతుంది ఇంకా. అంతేగాని ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఉన్నంత మాత్రాన మీకు నాకు ప్రేమ ఏమీ పెరగదు, నా మీద మీ ప్రేమ ఏమీ వృద్ధి కాదు. కాబట్టి విరహంలోనే ప్రేమ వృద్ధి అవుతుంది అని ఆయన చెప్తున్నారు. కాబట్టి మీరు ఇంట్లోకి తిరిగి వెళ్ళండి. నెక్స్ట్ సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. సత్యవతి మాత శ్రీ సుకౌవాచ ద్విజ పత్న్యస్య పత్న్యస్తాం యజ్ఞవాటం పునర్గతాం. ద్విజ పత్న్యస్తః యజ్ఞవాటం పునర్గతః. ఏచానసూయ వస్తాభిః స్త్రీభిః సత్రమపారయన్. తేచానసూయ వస్త్రాభిః స్త్రీభిః సత్రమపారయన్. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను ఆ విధముగా ఆదేశింపబడిన వారే బ్రాహ్మణ పత్నులు యజ్ఞ ప్రదేశములకు తిరిగి వెడలి. బ్రాహ్మణులు తమ పత్నులను తప్పుపట్టక వారితో కూడి యజ్ఞమును పూర్తి కావించింది. కృపాదారి భాష్యము. బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణాదేశమును మన్నించిన వారే తమ భర్తల యజ్ఞ స్థలికి తిరిగి వెడలి. కానీ శ్రీకృష్ణుడు ఇంటికి వెడలమని ఆదేశించిన గోపికలు అరణ్యం నందు నిలిచి ఉండి పున్నం రాత్రి అంత్యయాత్రతో రాత్రమును సల్పిరి. అయినను గోపికలు బ్రాహ్మణ పత్ని ఇరువురును విశుద్ధ కృష్ణ ప్రేమను పడసియుండిరి. హరే కృష్ణ ప్రభు చెప్తున్నాము. గోపికల యొక్క ప్రేమకి బ్రాహ్మణ పత్రుల యొక్క ప్రేమకి మధ్యలో ఉన్నటువంటి కొంచెం తేడాని ఇక్కడ తెలియజేస్తున్నారు. అయినా సరే ఇద్దరి యొక్క ప్రేమ కూడా ఉన్నతమైనటువంటి ప్రేమ అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఉన్నతమైనటువంటి భక్తి. యాక్చువల్గా ఎప్పుడైతే బ్రాహ్మణ పుత్రులకి ఇలాంటి ఉపదేశం ఇచ్చారో శ్రీకృష్ణ భగవానుడు, వెంటనే బ్రాహ్మణ పుత్రులు ఆయన ఉపదేశాన్ని అంగీకరించి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. యజ్ఞం చేస్తున్నటువంటి తమ భర్తల దగ్గరికి వెళ్ళి యజ్ఞంలో భర్తలకి కావాల్సినటువంటి సహాయం చేసి వాళ్ళ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి అన్ని రకాలుగా తోడ్పడ్డారు. ఇదే సంఘటన జరిగింది గోపికలతో కూడా శ్రీకృష్ణ భగవానుడికి. ఏమని మనం 29వ అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు మనం 23వ అధ్యాయంలో ఉన్నాం, 29వ అధ్యాయంలో చూస్తాం మనం. రాసలీలల కోసం రాత్రిపూట గోపికలు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, ఇది తప్పు, మీ భర్తలను వదిలేసి మీరు నా దగ్గరికి రాకూడదు. ఈ సమయంలో ఇంత అర్ధరాత్రి కాడ మీ భర్తల్ని వదిలేసి మీరు నా దగ్గరకు వచ్చి నాతో రాసలీలలు చేయడం తప్పు, కాబట్టి మీరు అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన పారిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళకి కనపడకుండా. ఆ సందర్భంలో గోపికలు మరి ఇంటికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదు. మంచు కురిసేటువంటి సమయం అయినా సరే ఆ వనంలోనే అక్కడే ఉండిపోయారు, మళ్ళీ కృష్ణుడిని తిరిగి కలుసుకునేంత వరకు. కృష్ణుడే ఉపదేశం ఇచ్చారు వాళ్ళకి వెళ్ళిపోమని, కానీ వెళ్ళలేదు. అందుకనే గోపికల స్థాయి ఇంకొంచెం పెచ్చు, బ్రాహ్మణ పత్రుల స్థాయి కంటే కూడా ఇంకా గొప్పది. కానీ బ్రాహ్మణ పత్రులు కూడా ఒకవేళ ఉన్నట్లయితే కృష్ణుడు ఏం చేసేవాళ్ళు అది తర్వాత విషయం. కానీ వాళ్ళు మాత్రం వినేసి వెళ్ళిపోయారు, చెప్పిన విధంగా చేశారు. అలా అని వాళ్ళ భక్తి ఏమి తక్కువ భక్తి ఏం కాదు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ప్రేమను వృద్ధి చేసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 35 సుజాత మాత. తత్రైకా విధృతా భర్త్ర భగవంతం యథా శృతం. తత్రైకా విధృతా భర్త భగవంతం యథా శృతం. హృదోపగుహ్య విజయ విజహౌ దేహం కర్మనుబంధనం. హృదోపగుహ్య విజహౌ దేహం కర్మ అనుబంధనం. వారిలో ఒక బ్రాహ్మణుడి తన భర్త చేత బలవంతముగా నిరోధించబడి ఉండేది. దేవదేవుడు శ్రీకృష్ణుని గూర్చి ఇతరులు వర్ణించగా వినేంతటా ఆమె హృదయం నుండే అతని ఆలింగనము చేసుకొని కర్మబంధములకు మూలముగు భౌతిక దేశం దేహమును త్యజించెను. భాష్యం. ఇచ్చట వర్ణింపబడిన వనిత శ్రీకృష్ణుని ఈడ విశేషము భక్తిని కలిగి ఉండెను. భౌతిక దేహ త్యాగానంతరము ఆమె వెంటనే ఆధ్యాత్మిక దేహమును పొందినదై యజ్ఞస్థలిని వీడి ఆ దేవదేవుని చేరుకొనను. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. బ్రాహ్మణ పుత్రులు అందరూ రాలేదు. ఈ బ్రాహ్మణ పుత్రుల్లో ఒక పత్ని అంటే ఒక స్త్రీ ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఎందుకు? మామూలుగా అయితే అందరూ కూడా బ్రాహ్మణులు అందరూ కూడా నిరోధించడానికి ప్రయత్నం చేశారు.
వీళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళని నిరోధించడానికి తప్పించుకొని వచ్చేసారు. కానీ ఒక స్త్రీ మాత్రం తప్పించుకొని రాలేకపోయింది. ఆమె భర్త చాలా చాలా ఎక్కువగా నిరోధించేశారు. అంటే ఎలా చేస్తారు, ఇంకా పోనీ కూడా కాపడం అంటే ఏం చేస్తారు, లోపలేసి తలిపేసి రూమ్ లో పెట్టి బయట తలిపేస్తారు తాళం తలుపేసి. వేసేస్తారు. ఓకే, ఇక అప్పుడైతే ఇక పోవడానికి కూడా అవకాశం లేదు. మిగిలిన వాళ్ళందరినీ ఆపారు, అడ్డం తిరిగారు. కానీ ఆమె మాత్రం ఆపినా అడ్డం తిరిగినా ఆగకపోయేసరికి ఆమెను రూమ్లో పెట్టి తాళం వేసేసాడు. అలా చేసినప్పుడు ఆమె ఆ వియోగాన్ని తట్టుకోలేకపోయింది. భగవంతుడి దర్శనాన్ని ఆపేశారు వాళ్ళ భర్త, దాన్ని తట్టుకోలేకపోయింది. అందుకనే ఆమె మనసులోనే భగవంతుడిని ఆలింగనం చేసుకుని శరీరాన్ని వదిలేసేసింది. ఆధ్యాత్మికంగా అంటే భగవంతుడినే తలుచుకుంటూ ఈ శరీరం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శరీరం ఎందుకు నాకు అని అనుకుంది. అందుకని ఆమె శరీర త్యాగం చేసేసి ఆమె ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది. పొంది భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోయింది, ఆమె భగవంతుడి యొక్క ధామానికే వెళ్ళిపోయింది ఆధ్యాత్మిక శరీరంతో. అంటే ఒకవేళ భౌతికంగా ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఆత్మను మాత్రం ఆపలేకపోయారు. వాళ్ళ ఆత్మను మాత్రం ఆపలేకపోయారు. వాళ్ళ ఆత్మ ఆ భగవంతుడితో బంధాన్నే కోరుకుంది కాబట్టి. ఓకే, అది ప్రభుకి ఇక్కడ యజ్ఞస్థలిని వీడి ఆ దేవతని చేరుకుందని చెప్పారు యజ్ఞస్థలం అంటే కదా. వాళ్ళ ఇళ్ళ దగ్గరే కదా చేస్తుంది వాళ్ళు. ఆహో, ఓకే, అంటే అప్పుడు యజ్ఞస్థలి దగ్గరనే ఉంది ఆమె. అక్కడి నుంచే బ్రాహ్మణ పత్రుల నుంచే తీసుకుని రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 36వ శ్లోకం. అమృత మాతాజీ. భగవానపి గోవిందస్తేనైవాన్ని గోపకాన్. భగవాన్ అపి గోవింద గోవింద సైన్యవాగ్నేన గోపకాన్ చతుర్విధే నాశయిత్వా స్వయం చ బుభుజే ప్రభుః. చతుర్విధేన సయంత్వా స్వయం స్వయం చ ఓకే, ప్రభు దేవదేవుడు అగు గోవిందుడు ఆ చతుర్విధాన్నములను గోపబాలుడికి పెట్టి పిదప తాను కూడా భుజించను. అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. హరే కృష్ణ. ఇక శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని మొత్తం కూడా, అంటే 4 రకాల ప్రసాదాలు, చతుర్విధ అన్నాన్ని ఆయన అందరికీ గోపబాలులందరికీ పంచి తను కూడా స్వీకరించడం అనేటువంటిది జరిగింది. 37వ శ్లోకం. మంజులత మాతాజీ. ఏవం ఏవం లీలానవ ఏవం లీలాన వపుర్ణ్య వపుర్ణోల్లోకమనుశీలయన్. ఏవం లీలానరవ పూర్ణలోకామనుశీలయన్ ప్రేమే గో గోప గోపీనాం రమయన్ రూపవాకృతై. ప్రేమే గో గోప గోపీనాం రమయన్ రూపవాకృతై. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విధముగా దేవదేవుడు లీలా కార్యమును చేయు నిమిత్తము మానవుని వలె గోచరించి నరలోక రీతులను అనుకరించెను. గోవులను గోపబాలులను గోపికలను తన రూపము వాక్కు కర్మలచే ఆనందింపజేయుచు అతడు విహరించెను. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో లీలా కార్యాలను చేస్తూ సామాన్యమైనటువంటి మానవుల్లా అందరిలాగానే అనుకరిస్తూ ఆయన గోవులని గోపబాలుని గోపికలను తన రూపము వాక్కు కర్మలచే ఆనందింపజేస్తూ అతడు విహరిస్తూ ఉన్నారు బృందావనం. నెక్స్ట్ 38. రామారావు ప్రభుజీ. ప్రభుజీ అతాను స్మృత్య విప్రాస్తే అన్వతప్యన్ కృతాగసః. అతాను స్మృత్య విప్రాస్తే అన్యతశ్చన్ కృతాగనః. యద్విశ్వేశ్వరయోర్యాచాం నమహాన్మా నృవింబడ నృవిడంభయో. యద్నిశ్వేశ్వరయోర్యాదా మహన్య విడంబయో. హరే కృష్ణ. పెదప బ్రాహ్మణులు శృతి కలిగిన వారై మిగుల పశ్చాత్తాపం చెంది కపటముగా సామాన్య మానవ రూపంలో గోచరించినట్టి విశ్వేశ్వరులు ఇరువురి అభ్యర్థులను త్రోసిపుచ్చి
మనము గొప్ప పాపము చేసిందిమని అని తలచింది ప్రభుపాదుల వారి భాష్యం. కృష్ణుడు బలరాముడు బ్రాహ్మణులను మోసపుచ్చుటకు యత్నించలేదు. సోదరులు ఇరువురును నేరుగా వారిని అన్నము అర్థించది. నుడిడంబయో అను పదముచే సూచితమైనట్టు బ్రాహ్మణులు తామే వంచితులేది, అనగా కృష్ణ బలరాములు తమను కూడా సామాన్య మానవులే అని భావించడి సాధారణ నరుని మోహములకు గురి చేయుదురు. నరుణు బ్రాహ్మణ పత్రులు గొప్ప భక్తులు అంటారు కనుక మూర్ఖులకు బ్రాహ్మణులు ఆధ్యాత్మిక భారమును భరిసిన వారై చివరకు స్మృతిని పొందిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో కృష్ణుడు చూసారా, బ్రాహ్మణులకి జ్ఞానోదయం చేయడం కోసం బ్రాహ్మణ పత్రులని వాళ్ళ దగ్గరికి తిరిగి పంపించేయడం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణ పుత్రులు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ సాంగత్యంలో ఉన్నారో, వాళ్ళ భర్తలను కూడా భక్తులుగా మార్చేశారు బ్రాహ్మణ. తరువాత వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళు పశ్చాత్తాపడేలా అయిపోయింది. ఇంతకుముందు కృష్ణుడు బలరాముడు ప్రసాదం పంపించండి అని అడిగితే నిరాకరించారు. వాళ్ళ భార్యలు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్తూ ఉంటే నిరాకరించారు. కానీ కొంతకాలానికి వాళ్ళు కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుడికి మనం ప్రసాదం పంపించడానికి నిరాకరించాము కాబట్టి మనం తప్పు చేశాము అని పశ్చాత్తాపడి జ్ఞానోదయం అయిపోయింది. జ్ఞానోదయం అంటే ఇదే. స్మృతిని కోల్పోయినటువంటి వాళ్ళు స్మృతిని తిరిగి పొందారు. స్మృతిని కోల్పోయినటువంటి స్థితి ఏమిటి, స్మృతిని కోల్పోయినటువంటి స్థితి ఏమిటి అని అంటే కృష్ణుని దేవాది దేవుడిగా అంగీకరించకపోవడం, అన్ని యజ్ఞాలకి భోక్త శ్రీకృష్ణ భగవానుడు అని భావించకపోవడం, కృష్ణుడే స్వయంగా ప్రసాదాన్ని ఇవ్వమని అడిగితే కూడా ఇవ్వకుండగా యజ్ఞంలో కృష్ణుడికి యజ్ఞంలో ప్రసాదాన్ని అర్పించాలి అని అనుకోవడం, ఇది స్మృతిని కోల్పోయినటువంటి స్థితి. ఎప్పుడైతే కృష్ణుడికి మించింది ఇంకేం లేదు, కృష్ణుడికి అర్పించాల తర్వాతనే ఎవరికైనా అర్పించాలి అని అనుకోవడం, స్మృతిని తిరిగి పొందడం. భగవంతుడికి అర్పించడం కంటే కర్మకాండ యజ్ఞం చేయడం గొప్ప అని అనుకోవడం స్మృతిని కోల్పోయింటాం. కర్మకాండ యజ్ఞం చేయకపోయినా పర్వాలేదు, నేను కృష్ణుడికి అర్పిస్తాను అని అనుకోవడం స్మృతిని తిరిగి పొందడం. ఈ బ్రాహ్మణులకి తిరిగి స్మృతి ఎప్పుడు వచ్చింది అని ఎలా తెలుస్తుంది అని అంటే, అయ్యో మేము తప్పు చేశాము, కర్మకాండ యజ్ఞం చేశాము, స్వయంగా కృష్ణుడికి అర్పించాల్సినటువంటి దాన్ని కర్మకాండ యజ్ఞంలో అర్పించాము, ఇది తప్పు అని పశ్చాత్తాప పడ్డారు. ఈ పశ్చాత్తాపం పడడము అంటే వాళ్ళు తిరిగి స్మృతిని తిరిగి తెచ్చుకోవాలి. ఓకే, అది జరిగిందండి. సో తిరిగి స్మృతిని పొందడం జరిగింది అనేటువంటి దాన్ని చెప్తున్నాను. మాతాజీ వెయిట్ చేయండి, మాతాజీ మ్యూట్ లో ఉండండి మాతాజీ మీరు. ఓకే, సో బ్రాహ్మణులు ఆధ్యాత్మిక లాభాన్ని పొందగలిగారు వాళ్ళ భార్యల కారణంగా. ఓకే, నెక్స్ట్ 39 సునీత మాతాజీ. ప్రభు నేను చదువుతాను ప్రభుజీ. అమృత మాతాజీ మీరు మ్యూట్ లో ఉండండి మాతాజీ. సునీత మాతాజీ. దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిం అలౌకికీం. దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిం అలౌకికీం. ఆత్మానం చ తయా హీనం అసుతప్త వ్యగార్హయన్. ఆత్మానం చ తయా హీనం అనుతప్త వ్యగార్హయన్. భావము, దేవదేవుడగు శ్రీకృష్ణుని ఎడ తమ పత్నులకు ఉన్నట్టి అలౌకికమగు భక్తిని చూచి తాము భక్తి రహితుల మగుటను గాంచి బ్రాహ్మణులు ఖిన్నులై తమ్ము నిందించుకొనిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీకృష్ణుడు ఈడ తమ పత్రులకు ఉన్నటువంటి అలౌకికమైనటువంటి భక్తి అంటే కృష్ణుడికి తమ పత్రులకి ఉన్నటువంటి లౌకికమైన సంబంధం కాదు, అంటే శారీరక సంబంధం కాదు. లౌకికమైన సంబంధం అంటే శరీర స్థాయిలో ఉన్నటువంటి సంబంధం. వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం అలౌకికమైనటువంటి సంబంధం, అందుకని అది భక్తి అయింది. అలాంటి భక్తిని చూసి వీళ్ళకి ఆ భక్తి లేకపోవడానికి చూసి వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళని వాళ్ళు నిందించుకోవడం అనేటువంటి జరిగింది. అయ్యో నా భార్యకి ఉన్నంత భక్తి కూడా నాకు లేదే, నా భార్యలకి ఉన్నటువంటి అంత అలౌకికమైనటువంటి భక్తి నాకు లేదే అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు నిందించుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ హనుమాన్ ప్రభు. హనుమాన్ ప్రభు.
దిగ్జన్మనస్త్రి వృద్ధ్యత్త దిగ్వ్రతం దిగ్ బహుజ్ఞతాం. దిగ్జన్మ నస్త్రి వృద్ధ్యత్త దిగ్ వ్రతం దిగ్ బహువిజ్ఞతాం. దిక్కులం దిక్రియాదాక్ష్యం విముఖామే త్వదోక్షజే. దిక్కులం దిక్రియాదాక్ష్యం విముఖాయే త్వదోక్షజే. భావం బ్రాహ్మణులు పలికిరి మన మూడు విధములకు జన్మలకు బ్రహ్మచర్య వ్రతపాలనములకు విస్తారము జ్ఞానములకు ధిక్కారము మన ఉన్నత కులమునకు కర్మ నైపుణ్యములకు ధిక్కారము అధోక్షజగు భగవాను ఎడ విముఖులమైతే కనుక ఇవన్నీయును నిందనీయములైనవి. హరే కృష్ణ ప్రభు. భాష్యం ప్రతి పదార్థములందు వివరింపబడినట్లు త్రివృజన్మ మూడు విధములకు జన్మలు అను పదము భౌతిక జన్మము బ్రాహ్మణ దీక్షను వైదిక యజ్ఞ దీక్షను సూచించును. కానీ మనుషుడు పరతత్వము దేవదేవుడునకు శ్రీకృష్ణుని ఎరుగనిచో అంతయు వ్యర్థమేయగును. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణులు చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే, మనలాగానే పుట్టారు భౌతిక శరీరం తీసుకొని, కానీ మనము ఇంకా బ్రాహ్మణులు కాలేదు, కానీ వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారు. అంటే ఏంటి, బ్రాహ్మణులు అవ్వాలంటే కూడా బ్రాహ్మణ దీక్ష తీసుకోవాలి. బ్రాహ్మణ దీక్ష తీసుకుంటే అంటే జంజం వేసుకోవాలి, జంజం ద్విజులుగా మారాలి. తర్వాత బ్రాహ్మణ దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తులు అంటే దీక్ష తీసుకోవడం వల్ల ఇంకొక జన్మ వస్తుంది, అది రెండవ జన్మ. అంటే పుట్టడం ఒక జన్మ, రెండవది దీక్ష తీసుకోవడం వల్ల కలిగినటువంటి జన్మ, ఇది రెండవ జన్మ. మూడవది వైదిక యజ్ఞాలను యజ్ఞ దీక్ష చేసుకోవడం ఇంకోటి. అంటే ఈ బ్రాహ్మణులు బ్రాహ్మణత్వాన్ని పొందడం కోసం దీక్ష తీసుకోవడం ఒకటి అయితే ద్విజులుగా మారడం. ఇక మూడవ జన్మ ఏమిటి అని అంటే యజ్ఞ దీక్ష, అంటే భగవంతుడు కోసం యజ్ఞం చేయడం, అంటే భగవంతుడికి సేవ, అంటే భక్తి యోగంలో ఉండడం. ఓకే, సో ఈ మూడు కూడా వీళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, కానీ ఈ మూడింటి ద్వారా కూడా మనము కృష్ణుణ్ణి ఎరగలేకపోయాము, కృష్ణుణ్ణి తెలుసుకోలేకపోయాము. కృష్ణుడే స్వయంగా చెప్పారు, వేదాల ద్వారా తెలుసుకోబడినటువంటి వాడిని నేనే అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఇవన్నీ కూడా వేదానుష్ఠానం వలన వీళ్ళకి ఆ స్థాయికి వచ్చారు వీళ్ళు. మరి అయినా కానీ మేము కృష్ణుడిని తెలుసుకోలేకపోయాం, కాబట్టి భౌతిక జన్మ వేస్ట్, దీక్ష తీసుకుని కూడా వేస్ట్. అంటే దీక్ష తీసుకున్నంత మాత్రాన మనం అందరం ఏమి భక్తులం అయిపోం. ఓకే, దీక్ష తీసుకున్నంత మాత్రాన భక్తులు అయిపోయి, దీక్ష తీసుకున్నంత మాత్రాన ముక్తి వచ్చేది. కానీ ముక్తి మాత్రం దీక్ష తీసుకోకుండా రాదు, అది వేరు విషయం. కానీ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి ముక్తి వస్తుందా అంటే రాదు. అందుకని దీక్ష అనేటువంటిది, గురు దీక్ష అనేటువంటిది మనము ఏదో ఒక అలంకారం లాగా పెట్టుకునేది కాదు. కాబట్టి దీక్ష తీసుకున్న తరువాత కూడా, దీక్ష తీసుకోక ముందు కూడా మన హృదయంలో పరివర్తన అనేటువంటిది రావాలి. హృదయ పరివర్తన రాకుండా నువ్వు రెండు దీక్షలు మూడు దీక్షలు పది దీక్షలు తీసుకున్నా వేస్ట్. ఒక గొప్ప శుద్ధ భక్తుడి నుంచి దీక్ష తీసుకున్నా వేస్ట్. హృదయ పరివర్తన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఆ హృదయ పరివర్తన లేకపోవడం వలన వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము, వీళ్ళకు ఉన్నటువంటి ఉత్తమ కుల జన్మ, వీళ్ళు చేస్తున్నటువంటి యజ్ఞాల వల్ల కలిగిన ఫలితం శూన్యం అని చెప్తున్నారు. ఓకే, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు అని అంటున్నారు. ఎందుకు, కృష్ణ ప్రేమను పొందలేదు, కృష్ణ భక్తిని పొందలేదు, తమ భార్యలు ఇవన్నీ ఏం చేయలేదు. యాక్చువల్గా పురుషుల కంటే కూడా స్త్రీల యొక్క జన్మ ఉన్నతమైనది ఏం కాదు, పురుషుల జన్మ ఉన్నతమైన జన్మగా శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకి యజ్ఞాలు చేసే అవకాశం ఉంది, వాళ్ళకి అనేక రకాల కృష్ణుడికి చేయగలిగినటువంటి సేవలు వేరుగా ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు చేయగలుగుతూ కూడా వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు, వాళ్ళకి ఉన్నటువంటి కృష్ణ ప్రేమ వీళ్ళకి లేకపోవడం వలన వీళ్ళని వీళ్ళు వృధా అనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు ఇక ఇలాంటి ఒక జన్మ నిందనీయమైనటువంటి జన్మ అని వాళ్ళే అనుకుంటున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా నిందనీయాలి. వీళ్ళకు ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ కూడా వృధా అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్.
ఓకే ఇక్కడ ఆపుదాం మాతాజీ, 40 శ్లోకాస్ చదువుకున్నాము, 41 నుంచి రేపు చదువుకున్నాం. ఇంకెన్ని ఉన్నాయి? 52. ఓకే రేపు చదువుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. ఓకే ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. అలా